नमस्कार तेलुगु ज्योति चैनल को स्वागत सुस्वागत ఛానల్లో నాలుగో తరగతికి సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని మూడు వీడియోలుగా చేయడం జరిగింది. మొదటి వీడియోలో పాఠ్యాంశాన్ని, రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని, మూడో వీడియోలో అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం వినాయక చవితి నోట్స్ చూద్దాం. మొదట అర్థాలు. వేడుక, పండుగ, గణము, గుంపు లేదా సమూహం, సంహరించుట, చంపుట, అర్హత, యోగ్యత, విఘ్నము, అడ్డు లేక అవాంతరము, నిమజ్జనం, స్నానం లేదా మునుగుట. వచనాలు. ఏకవచనం, బహువచనం. పండుగ, పండుగలు. బాలుడు, బాలురు. గుమ్మం, గుమ్మాలు. విగ్రహం, విగ్రహాలు. వాహనం, వాహనాలు. వ్యతిరేక పదాలు. జీవం, నిర్జీవం. శుభం, అశుభం. లోపల, బయట. ఆనందం, విచారం. గెలుపు, ఓటమి. ఖాళీలు. మొదటిది, కుమారస్వామి వాహనం డాష్ నెమలి. రెండవది, గణేశుని వాహనమైన ఎలుక పేరు అనింద్యుడు. మూడవది, గణేశుడు డాష్ జపం చేస్తూ శివపార్వతుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేశాడు నారాయణ. వినాయక చవితి రోజున పూలతో పాటు ప్రత్యేకంగా డాష్ రకాల ఆకులతో పూజిస్తారు. 21. ఐదవది, వినాయక చవితి సంబరాల్లో డాష్ కూడా పాలు పంచుకుంటారు ముస్లిం సోదరులు. ప్రశ్నలు, జవాబులు. మొదటి ప్రశ్న, వినాయక చవితి ఎప్పుడు వస్తుంది? దీనిని ఏ ఏ పేర్లతో పిలుస్తారు? జవాబు, వినాయక చవితి భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు వస్తుంది. దీనిని వినాయక చతుర్థి లేదా గణేశ చతుర్థి అని కూడా పిలుస్తారు. రెండవ ప్రశ్న, శివుడు పెట్టిన పరీక్ష ఏమిటి? జవాబు, మూడు లోకాలలో ఉన్న అన్ని నదుల్లో స్నానం చేసి రావాలని శివుడు పరీక్ష పెట్టాడు. మూడవ ప్రశ్న, వినాయకుడు గణనాయకుడు ఎలా అయ్యాడు? వినాయకుడు నారాయణ జపం చేస్తూ శివపార్వతుల చుట్టూ భక్తితో మూడు ప్రదక్షిణాలు చేయగానే అతనికి మూడు లోకాలలో ఉన్న నదుల్లో స్నానం చేసిన ఫలితం వచ్చి గణనాయకుడు అయ్యాడు. నాలుగవ ప్రశ్న, వినాయక చవితి పండుగను ఎలా జరుపుకుంటాము? జవాబు, వినాయక చవితి రోజున పూలతో పాటు ప్రత్యేకంగా 21 రకాల ఆకులతో పూజ చేస్తారు. వినాయకునికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, కుడుములు, లడ్డూలు, పండ్లు నైవేద్యంగా సమర్పిస్తారు. గణపతి నవరాత్రి వేడుకలను గొప్పగా చేసి విగ్రహాలను ఊరేగించి దగ్గరలో ఉన్న సముద్రం, నది,
చెరువు లేదా బావి నీటిలో నిమజ్జనం చేయడంతో ఈ పండుగ ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.